30 ఏళ్ల జార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీం రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో తెంబా బవుమా, ఆండ్రిచ్ నోర్జే వికెట్లు తీశాడు. సోమవారం మ్యాచ్ అనంతరం నదీం మీడియాతో మాట్లాడారు. నదీం మాట్లాడుతూ, తొలి టెస్ట్ కోసం ఆత్రుత చెందాను, ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. వెంటనే తేరుకుని మ్యాచ్ పై దృష్టి పెట్టాను. మొదటి 3 బంతుల వరకు ఆందోళన పడ్డాను, ముఖ్యంగా రన్అప్ విషయంలో. 4 బంతు నుండి బెరుకుపోయింది. నా బౌలింగ్ శైలిపై నిరంతరం కష్టపడుతున్నా. బౌలింగ్ శైలితో నా శరీర బరువు సరితూ ఇలా చూసుకోవాలి అని నదీం అన్నారు. అలాగే అరంగేట్రం కోసం నేను చాలా శ్రమించాను. ఇన్నేళ్ల శ్రమకు ఫలితం దక్కటం ఆనందంగా ఉంది. నా సొంత గడ్డపై అరంగేట్రం చేయటం ప్రత్యేక అనుభూతి. సీనియర్లు అశ్విన్, జడేజాతో కలిసి బౌలింగ్ చేయటం చాలా బాగుంది. వారి అనుభవాన్ని నాతో పంచుకున్నారు, చాలా విషయాలు చెప్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో వారిద్దరూ మొదటి స్థానంలో ఉంటారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఇక జట్టుకు విజయాలు అందించేందుకు నా వంతు కృషి నేను చేస్తూ ఉంటా అంటూ నదీం పేర్కొన్నారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో ఇన్నింగ్స్ 28వ ఓవర్ 2 బంతికి టెంబా బవుమాను నదీం అవుట్ చేశాడు. నదీం వేసిన బంతిని అంచనా వేయటంలో విఫలమైన బవుమా వికెట్ల ముందుకొచ్చి ఆడాడు. ఈ సమయంలో సాహా ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అతన్ని పెవిలియన్ కు చేర్చాడు. టెస్టులో షాబాజ్ నదీం కు ఇదే తొలి వికెట్. అయితే తొలి వికెట్ తీసిన ఆనందంలో అతడు మైదానంలో సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు తన సహచర ఆటగాళ్లు సైతం అతన్ని అభినందనలతో ముంచెత్తారు. जो भी बॉलिंग करेंगे सब अपने अपने स्ट्रेंथ पे करेंगे. मेरा स्ट्रेंथ कुछ अलग है, जड्डू का कुछ अलग है. तो बेसिकली यही था कि बैट्समैन के लिए प्लान कर रहे थे कि कौन बैट्समैन क्या शॉट्स खेल रहा है या कैसे इनिशियल्स ले रहा है, उस पर ज़्यादा बात कर रहे थे. बट बॉलिंग दोनों हम लोग अपनी अपनी कर रहे थे, क्योंकि उसकी बॉलिंग थोड़ी डिफरेंट है, मेरी बॉलिंग थोड़ी डिफरेंट है. तो अपने अपने स्ट्रेंथ पर बॉलिंग करेंगे. और एक दूसरे को कॉपी करने से बेटर है कि अपने स्ट्रेंथ पर अगर आदमी ज़्यादा बॉलिंग करे, जो आप बचपन से कर रहे हो, तो वो ज़्यादा बेनिफिशियल होता है. तो मुझे लगता है वही हम लोग कर रहे थे दोनों. नहीं, IPL का एक्सपीरियंस से ये होता है कि जब आप IPL और आप कह लेंगे आजकल इंडिया ए के भी मैचेस, बहुत सारे मैचेस होते हैं, तो आप बहुत सारे प्लेयर्स के साथ जो इन टीमों में होते हैं उनके साथ पहले भी खेले हुए होते हो, और आप जानते हो कि वो कैसा खेलते हैं. जैसे अभी हम साउथ अफ्रीका से खेल रहे हैं, इससे पहले हमने ए सीरीज़ खेली साउथ अफ्रीका से. तो बहुत सारे, काफ़ी 4-5 प्लेयर हैं जो वहाँ खेल के गए हैं, तो वो भी एक बेनिफिशियरी होती है. और वो आपको एक नर्व पे कंट्रोल हो जाता है जब आप IPL में भी खेलते हो, कि वो भी IPL में ऐसे टाइम पे, जब IPL ऐसा फॉर्मेट इसमें आपको बैट्समैन आप पे अटैक करता है, तो वो एक आप पे एक नर्व पे भी कंट्रोल होता है. आप जब इतने बड़े बड़े स्टेज पे पहले भी खेल चुके होते हो, तो आप जब इस स्टेज पे आते हो तो आपको कुछ नया नहीं लगता, ऑलमोस्ट सिमिलर लगता है.